పరిశుద్ధమైనటువంటి నా దేవ, మహోన్నతుడ, మహాగణుడ, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా తండ్రి. మరలా నా ప్రభు, ఈ సమయాన్ని తండ్రి మాకు దయచేసి తండ్రి, గడిచిన దినములన్నయు మీ చల్లని రెక్కల కింద తండ్రి కాపాడి కనికరించి మీ కృపణ తండ్రి మాకు చూపించి తండ్రి, ఈ సమయంలో నా ప్రభు ఇటు రీతిగా మిమ్మల్ని గణపరచుటకు ఈ యొక్క గృహములో తండ్రి ఈ విధముగా తండ్రి ఈ కూడిక ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశంను బట్టి తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా తండ్రి. ఇదిగో నా ప్రభు, బిడ్డలందరము కలిసి నా ప్రభు ఇప్పటి వరకు తండ్రి మిమ్మల్ని స్తుతించున్నాము తండ్రి, మీకు స్తోత్రం ప్రభు. ఇదిగో తండ్రి, మరి ఈ సమయానికి నా ప్రభు మీరు నన్ను వాడుకుని తండ్రి, ఈ యొక్క సమయంలో తండ్రి మీ బిడ్డలకు ఏ మాటలైతే అవసరమో అటువంటి మంచి విషయాలు తండ్రి నా ద్వారా వినిపించండి తండ్రి. నిలబడుతుందినైనా నా ప్రభు మీ ఆత్మ సహాయాన్ని తండ్రి నాకు దయచేసి తండ్రి. ఇదిగో నా ప్రభు, ఈ యొక్క శబ్దయంత్రం ద్వారా వింటున్నటువంటి మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి హృదయాలు ప్రభు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఇదిగో తండ్రి వారి మనసు అనుభవాలు తండ్రి వారికి దయచేయమని, జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అంతటా ప్రభు మీరే తోడైంది నడిపించమని, క్రమముగాను మర్యాదగాను జరిగినట్లుగా సహాయము దయచేయమని ప్రభు అని క్రీస్తు యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తమ తండ్రి. ఆమేన్. మంచిదండి, ఈ సమయానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి తండ్రి అయినటువంటి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నానండి. ఆయనకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి కూడి వచ్చేటువంటి మరి మీ అందరికీ చిన్నలకు పెద్దలకు అందరికీ కూడా ప్రభు క్రీస్తు యేసు నామమున నా శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే మరి వేదిక మీద ఉన్నటువంటి దేవదాసులు గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో మరి దేవుడు ఇచ్చినటువంటి యొక్క జీవితకాలంలో ఈ 2023 సంవత్సరంలో ఆఖరి నెలలోకి మనం వచ్చి ఉన్నాం. ఏమండి ఆఖరి నెలలోకి మనం వచ్చాం. కొన్ని రోజులు గడిస్తే ఈ సంవత్సరం కూడా గడిచిపోతుంది. సంవత్సరం కాలాన్ని దేవుడు మనకు దయచేసి ఆయన యొక్క కృపను ఆయన యొక్క సహాయాన్ని దయచేసి కంటికి రెప్పల దేవుణ్ణి నమ్ముకున్న వారు కానివ్వండి, ఆయనను నమ్మలేని వారు కానివ్వండి, ప్రతి ఒక్కరిని కూడా దేవుడి యొక్క దయా సంకల్పం ద్వారా ఆయన యొక్క కృపను చూపించి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎంతగానో సహాయం దయచేస్తున్నారు, కాచి కాపాడుతున్నారు. ఏమండి ఇప్పుడు అసలు దేవుని యొక్క ఆలోచనలోకి మనం వెళితే ఎందుకు మనల్ని ఈ సంవత్సరం వరకు మనం కాపాడాలి, ఎందుకు రోజు రోజుకి దేవుడు మనకు సహాయం దయచేయాలి, అసలు దేవుడికి మన పట్ల ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి, ఎందుకు మనం భూమి మీదకి వచ్చాం, భూమి మీదకి వచ్చినటువంటి మనము అసలు దేవుడు అప్పు చెప్పినటువంటి పని మనం ఏం చేయాలి, అసలు దేవుణ్ణి మనం పట్టించుకోవాలా, దేవుడు మనల్ని పట్టించుకోవాలా అనేటటువంటి ఆలోచనలు మనకి ఎల్లప్పుడూ కూడా కలగాలి. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచనలోకి వెళ్తే మనం ప్రతిదీ కూడా గ్రహిస్తామండి, గమనిస్తాం. ఎందుకంటే నేను దేవుని మూలముగా పుట్టాను, నేను దేవుని ద్వారా నేను భూమి మీదకి వచ్చాను అనేటువంటి సంగతి మనం ఎప్పుడైతే ఎరుగుతామో దేవుని కూడా అలాగే తెలుసుకుంటాం. ఇప్పుడు భూమి మీదకి వచ్చినటువంటి మనం అందరం కూడా ఏ రీతికి వచ్చాం, ఏ రీతికి వచ్చామండి, తల్లి గర్భం నుండే మనం భూమి మీదకి మనం వచ్చాం. వచ్చేటువంటి మనకు దేవుడు మనలో పెట్టింది ఏంటండి, ఆయన యొక్క ఆత్మను మనలో పెట్టాడు. ఏమండి ఆదికాండం చూసుకుంటే ఆదికాండము యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను, అంటే మనల్ని కలిగి చేసినటువంటి దేవుడు ఎవరి ఆత్మను మనలో పెట్టాడండి, ఆయన ఆత్మను మనలో పెట్టాడు. అంటే మనలో ఆయన జీవాత్మను పెట్టగా మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు జీవులుగా మనుషులుగా మనము చలిస్తున్నాము, మనం బ్రతుకుతున్నాము. ఇప్పుడు భూమి మీదకి వచ్చినటువంటి మనందరికీ కూడా మనం చేయాల్సిన ముఖ్య పని ఏంటంటే నాలో ఒక ఆత్మ ఉంది, నేను రక్షించుకోవాలి అనేటటువంటి సంగతి ఎల్లప్పుడూ కూడా మనం గ్రహించుకోవాలి. ఏమండి దేవుడు మనల్ని కలుగు చేశాడు, భూమి మీదకి వచ్చాం, ఏదో బ్రతుకుతున్నాం, మళ్ళా చనిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం, ఈ ఆలోచనలు కాకుండా కాసేపు దేవుని యొక్క ఆలోచనలకు వెళ్ళి అసలు దేవుడు నాలో ఎందుకు ఈ ఆత్మను పెట్టాలి, ఈ ఆత్మను ఎందుకు దేవుడు దయచేశాడు, ఒకవేళ నా ఆత్మను కాపాడకపోతే నా ఆత్మ పరిస్థితి ఏంటి అనేది మనకు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి మరొక వచనం చూసుకుందాం, మత్తయి సువార్త 1వ అధ్యాయము. ఆమె యొక్క కుమారుణ్ణి కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు
యేసు అను పేరు పెట్టుదు అనడు. ఏమండి, ఇప్పుడు మనలో ఉన్న ఆత్మను రక్షించుకోవాలంటే అది మన వల్ల అయితే కాదండి. ఎందుకంటే మన ఆత్మను ఒక సక్రమైన మార్గంలో నడిపించడానికి ఒక వ్యక్తి కావాలి. ఆయన ఎవరంటే మనందరినీ రక్షించడానికి వచ్చినటువంటి మహానుభావుడు ఎవరండి? యేసుక్రీస్తు గారు. యేసుక్రీస్తు గారు భూమి మీదకు రావడానికి గల కారణం ఏంటంటే ఇదిగో నశించిపోతున్నటువంటి ఆత్మను రక్షించడానికి, అలాగే ఎవరైతే పాపములో ఉంటారో ఆ పాపము నుండి విడిపించడానికి, ఎవరైతే భయంకరమైనటువంటి పాపపు స్థితిలో ఉంటారో ఆ పాప జీవితాన్ని కడిగి వారి హృదయాలను శుద్ధి చేసి వారిని దేవునికి దగ్గరికి చేర్చి పరలోకానికి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీదకి వచ్చారు. ఏమంటే ఆయన వచ్చినటువంటి భూమి మీదకి వచ్చినటువంటి తన జీవిత కాలంలో ఎక్కువగా ఎవరి కొరకు బ్రతికారు? దేవుని కొరకు బ్రతికారు. అలాగే దేవుడు ఏ పని అయితే అప్పచెప్పాడో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చి యేసుక్రీస్తు గారు పరలోకానికి చేరిపోయాడు. ఇప్పుడు పాపపు స్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే లోకంలో మనం చూస్తున్నటువంటి పరిస్థితిని బట్టి ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా ఏది కనపడుతుందండి? పాపం అనేది ఎక్కువ కనపడుతుంది. ఏమండి, పాపం అంటే ఏంటి? దేవుడి యొక్క ఆలోచనలో ఆజ్ఞాతిక్రమమే పాపము. ఏమండి, ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మన కుటుంబంలో కానివ్వండి, మన చిన్నబిడ్డలు మన మాట వినకపోతే వాళ్ళని మనం దండిస్తాం, వాళ్ళని శిక్షిస్తాం. అలాగే కన్నతండ్రి అయినటువంటి దేవునికి మనము కోటానుకోట్లుగా పిల్లలుగా మనం భూమి మీదకి వచ్చాం. దేవుడు కూడా ఒక సంకల్పం ప్రకారంగా భూమి మీదకి పంపాడు. నా బిడ్డ భూమి మీదకి వెళ్తున్నాడు, నా కొరకు మంచిగా బ్రతకాలి, పరిశుద్ధంగా ఉండాలి, మంచి లక్షణాలు కలిగి ఉండాలి, తన నోరు తెరిస్తే మంచి మాటలు రావాలి అనే ఈ ఆలోచనతో తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని భూమి మీదకి పంపి మరలా నా బిడ్డ మరలా నా దగ్గరికి రావాలనే ఆలోచనతో దేవుడు మన పట్ల ఎప్పుడు కూడా ఎదురు చూస్తున్నాడు అండి. ఏమండి, ఎదురు చూసినటువంటి దేవుడి యొక్క ఆలోచనలు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మరి ఎక్కువగా ఎవరు మరి దేవునికి దూరమైనటువంటి స్థితిలోనే అందరూ కనపడుతున్నారు. రకరకాల మరి వ్యసనాలతో, రకరకాల అలవాట్లతో, దేవుని యొక్క ఆలోచనలు కాక మరి దుష్టుని ఆలోచనలతో మరింత ఎక్కువగా వాళ్ళు పాపం చేసేటువంటి స్థితిలో ఉంటున్నారు. కాబట్టి దేవుడి చెట్టు ఆలోచన బట్టి మనం కొద్దిగా గ్రహిస్తే ఈ ఆత్మను రక్షించుకోవాలి అనేటటువంటి సంగతి మనకు అర్థమైంది. కాబట్టి ఈ ఆత్మను రక్షించుకోవాలంటే ఏం చేయాలండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినటువంటి ఆయన రక్తాన్ని పెట్టి మనకు రక్షణ భాగ్యాన్ని కలుగు చేశారు. ఏమండి, కలుగు చేసేటువంటి ఆయన యొక్క సన్నిధానానికి మనం వెళుతూ మన యొక్క జీవితాన్ని మార్చుకోవడమే దేవుడు కోరుకున్నటువంటి మన జీవితం. కాబట్టి మరొక వచనం చూసి మనం ముందుకెళ్ చదవండి. పాపము చేయువాడే మరణమునందును తండ్రి యొక్క దోష శిక్షకు కుమారుడు మోయడలేదని కుమారుడు దోష శిక్షను తండ్రి మోయడు. 22వ వచనం చదువుదామండి. అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు, అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టులు మరణమునందుడు చేత నాకేమాత్రమైనా సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవాకు. కాబట్టి దేవుడు నిజంగా మన పట్ల ప్రేమ ఉంది కనుకనే ఆయన ఏం కోరుకున్నాడంటే, ఇదిగో నువ్వు దుష్టత్వంలో నుంచి మరలా బయటకు వచ్చి నువ్వు నా మార్గంలో నడిస్తేనే నాకు సంతోషము, నువ్వు అదే దుష్టత్వం నుండి నువ్వు చనిపోతే నాకు సంతోషము లేదు అని దేవుడు ఎంతో చాలా ప్రేమగా చెబుతున్నాడండి. ఎందుకంటే మనుషులందరూ రక్షింపబడాలి, మనుషులందరూ ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనలే ఉండాలి, వారందరూ నా వైపు తిరగాలి, వారందరూ నా ఆలోచనతో ఉండాలని దేవుడు ఏం చేస్తాడంటే, ఇదిగో నువ్వు నీ దుష్టత్వాన్ని మానుకొని నువ్వు పరిపూర్ణతకు రావాలి, నువ్వు పరిశుద్ధంగా తీర్చిదిద్దబడాలని దేవుడు మన పట్ల ఉన్నటువంటి కోరిక. కాబట్టి దేవునికి ఇంకా ఎటువంటి ఆలోచనలనే అసలు మనం ఏ విధంగా మనం బ్రతకాలని కోరుకుంటున్నాడు అనే ఆలోచన ఇంకా చూద్దామండి. మీకు గ్రంథము 6:8 వచనము. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవా నిన్ను నడుపుచున్నాడు. ఏమంటే ప్రేమ కలిగినటువంటి దేవుడు మనకేం చెబుతున్నాడండి? మనల్ని అన్న పెద్ద బరువులు బాధ్యతలు మోయమంటున్నాడండి? కాదు. ఏమండి, మనల్ని ఏం చేయమంటున్నాడు? ఇదిగో నువ్వు న్యాయంగా నడుచుకో, నువ్వు కనికరం కలిగి ఉండు, మీరు ప్రేమ కలిగి ఉండాలి, మీలో దీన మనసు కలిగి ఉండాలి, నా ఎదుట మంచి ప్రవర్తన అనేది మీలో కలిగి ఉండాలి అనేది. ఈ లక్షణాలన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి? దేవునిలో ఉన్నాయి. దేవుని ఉన్న లక్షణాలు ఎవరిలో ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు అండి? మనలో ఉండాలని కోరుకుంటున్నాడు.
కాబట్టి ఈ ఈ లక్షణాలు ఉన్నటువంటి ఈ ప్లేస్లో కానీ మనం లోకంలో బ్రతుకుతున్నాం కనుక ఏ లక్షణాలు వచ్చేసినాయి? ఏమంటే లోకంలో ఎవరున్నారు? దేవుడు కాకుండా మరొకడు ఎవడున్నాడు? అపవాదు ఉన్నాడు. అపవాది సంబంధమైన లక్షణాలు మన హృదయంలోకి వచ్చేసి ఈరోజు దేవుడికి దూరం అయిపోయిన స్థితిలో మనం ఉంటున్నాం. కాబట్టి దేవుడు ఈ లక్షణాలన్నీ నీలో ఉండాలి, నువ్వు పరిశుద్ధంగా మార్చబడాలి, నువ్వు రక్షణలోకి రావాలి, ఈ రక్షణ లేకపోతే నీ ఆత్మ నశించిపోతుంది అనేటటువంటి ఆలోచనతో నువ్వు క్రీస్తు వారిని భూమి మీదకి పంపించి మరి రక్షణకు మార్గాన్ని సిద్ధపాటు చేశాడు. ఏమండి, అటువంటి రక్షణను, విలువైన రక్షణను మనం పోగొట్టుకున్నాం అనుకోండి, ఈ జీవితంలో మనం ఏమైనా సాధించగలుగుతామండి? సాధించలేము. కాబట్టి భూమి మీద ఏదైనా మనం సాధించగలము అంటే అది ఈ భూమి మీద బ్రతికినంతకాలం మన ఆత్మను రక్షించుకుని పరలోకానికి చేరాలన్నదే దేవుని యొక్క సంకల్పం. కాబట్టి యేసుక్రీస్తు గారి యొక్క ప్రభువుల యొక్క ఆయన ఆలోచనలు ఇంకా ఎంత గొప్పవో కొన్ని విషయాలు ఇంకా చూద్దాం. చాలండి. ఏమండి, ఇప్పుడు మనకు రక్షణ భాగ్యాన్ని కలుగు చేయాలంటే, ఇప్పుడు మనం ఒకరి మార్గంలో నడవాలంటే మనం ఏం చూస్తాం? అతను కూడా మంచివాడు అయి ఉండాలని మనం చూస్తాం. ఏమండి, కాబట్టి యేసుక్రీస్తు గారి ప్రభువుల యొక్క ఆయన ఆలోచనలు, ఆయన యొక్క లక్షణాలు ఎలా కనపడతాయి మనకు? ఆయన పవిత్రుడుగా ఉన్నాడు, ఆయన నిర్దోషిగా ఉన్నాడు, ఆయన నిష్కల్మషుడుగా ఉన్నాడు, ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు. కాబట్టి దేవుడు ఎందుకు భూమి మీదకు యేసుక్రీస్తు వారి యేసుక్రీస్తు ప్రభు వారిని భూమి మీద పంపించారంటే, ఇదిగో నశించిపోతున్న ఆత్మలను, మనం నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి దేవుడు తరేరుడు క్రీస్తును భూమి మీదకి పంపించారు. కాబట్టి మనలో ఎటువంటి జీవితం ఉన్నా, ఎటువంటి పాప జీవితంలో ఉన్నా కూడా ఇదిగో యేసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క లక్షణాలు మనలో కలిగి ఉంటే ఆయన రక్షణ భాగ్యం ఇవ్వడానికి దేవుడు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడండి. కాబట్టి మన జీవితం ఏదైనా కావచ్చు, గడిచిన జీవితంలో గతించినటువంటి కాలాల్లో మనం ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు, ఎన్నో లోపాలు మనలో ఉండొచ్చు. కాబట్టి దేవుడు ఈరోజు మనకేం చేస్తాడంటే, ఇదిగో నీ పాపాన్ని కడుక్కో, నువ్వు దుష్టత్వంలో ఉన్నా కూడా నేను నీ పాపాన్ని నేను కడుగుతాను, నీకు రక్షణ భాగ్యాన్ని నేను ఇస్తాను, నువ్వు మాత్రం మంచిగా మారు, నీ జీవితాన్ని సరిచేసుకో, నీ కుటుంబాన్ని నేను చూస్తాను అనే ఆలోచనలు దేవుడు మనకి ఎప్పుడు కూడా కలుగు చేస్తున్నాడు. కాబట్టి దేవుడి ఆలోచనలు పక్కన పెట్టి మనం వేరే ఆలోచనలతో ఉంటే ఈ జీవితం అనేది మనమే మనం మార్చుకోలేము. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ప్రభువు యేసుక్రీస్తు ఏ మార్గంలో నడిచారో, ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చారో మనకు అర్థమైంది. కాబట్టి రక్షణ అనేది చాలా విలువైనది అని కూడా మనకు అర్థమైంది. కాబట్టి రక్షణను సంపాదించుకుని ప్రతి ఒక్కరము కూడా మన హృదయాలను మార్చుకుని, మన బ్రతుకులను మార్చుకుని పరలోకం వెళ్ళాలని, ఆయన యొక్క అడుగుజాడలు నడవాలని కోరుకుంటూ దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని ముగిస్తున్నానండి.